వెక్యూరా వెల్నెస్ క్లినిక్ సైంటిఫిక్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ సెంటర్స్ హైదరాబాద్ విజయవాడ వైజాగ్. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాల మా కుటుంబ సభ్యుల మీద మా బంధువుల మీద ఇవాల కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే, మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే సావుకు తెగించి వచ్చిన వాళ్ళం. కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక ప్రహసనంలాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈరోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది, అంటే 22 గంటలు, దాదాపు 21-22 గంటల నుంచి ఒక ప్రహసనంలాగా నడుపుతూ ఉన్నారు. ఏంటిదది? నేను అడుగుతున్నా, మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట. దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు మాకు ఇదివరకు ఎన్నడూ లేని కానూను తెలియదు, నెంబర్ వన్. రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే, వచ్చి ఈరోజు వరకు ఫామ్ హౌస్ అంటారు, అది ఫామ్ హౌస్ కాదు, అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే, ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్ళల్లో పోయిండు, ఇళ్ళల్లో పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ, బంధువులను కానీ మిత్రులను కానీ. వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. ఇళ్ళల్లో పోయిన దావత్, ఇళ్ళల్లో పోయిన ఫ్యామిలీ ఫంక్షన్. ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తూ ఉన్నా మీడియా కవరేజ్ కూడా, సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా. రేవ్ పార్టీ అంటారు, అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు? ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది, అంటే మా బావమరిది వల్ల నా భార్య వల్ల తల్లిగారు, 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది. చిన్న పిల్లలు, 2 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళ పిల్లలు, 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్లో ఉన్నారు. పొద్దున్నుండి చూస్తూ ఉన్నా రేవ్ పార్టీ అట. కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే, ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అది నా బావమరిది ఇల్లు, అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్. పొద్దున్నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా, పురుషులు మహిళలు, వాళ్ళు పురుషులు మహిళలు కాదు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు. వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం. చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది? కొండందవి ఎల్కన్ పట్టిన చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి. ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు, పొద్దున ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పినారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆమె పేరు నాకు తెలియదు, శ్రీలత గారు, నేను మళ్ళీ ప్లే చేస్తాను వినండి. ఇది ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఏమీ దొరకలేదు, డ్రగ్స్ ఆన వాళ్ళు గానీ. ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు, సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్. ఏమి చెప్పారు? డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ, ఆనవాళ్ళు కూడా దొరకలేదు. తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, స్నిఫర్ డాగ్స్తో సహా పోయినాము. స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు, ట్రైన్డ్ డాగ్స్, వాటికి కూడా ఎక్కడ ఏమి దొరకలేదు, అక్కడ ఏం లేదు. ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్న అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం. అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు, వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు, ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం. మీదికెళ్ళి నేను అంటా ఉన్నా,
అక్కడ యూరిన్ టెస్టులు చేసిండు. చేసినాక ఏమైంది, ఎవరినైతే ఇవాళ నా బావమరిదిని పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లో. ఆయనతో పాటు మరొక 12 మందిని నెగిటివ్ వచ్చింది, ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది. నేను అడుగుతున్నా, ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రం ఆలోచించాలి. నిజంగానే అక్కడేమైనా దొరికినంటే నేను ఆలోచించమని కోరుతున్నా. స్పష్టంగా చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, సిఐ గారు, అక్కడ ఏమీ లేదు, చాలా గంటలు మేము వెతికినాము, స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకొని పోయినాము, అక్కడ ఏమీ దొరకలేదు. ఒకటే ఒకటి దొరికిందంట, 4 బాటిల్లు ఉండాలంట, 4 లీటర్లు, 8 బాటిల్ ఎక్కువ దొరికినాయి, ఆ కేసు పెడుతున్నామని చెప్పినారు. కేసు అదైతే పొద్దున ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది. డ్రగ్ కేసు అంటారు, ఎన్డీఎఫ్ఎస్ఐ, ఎన్డీపిఎస్, ఎన్డీపిఎస్, ఎన్డీపిఎస్లో 25, 27, 29 సెక్షన్లట. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. 25, 27, 29 ఏంటిది అంటే సప్లయర్, కన్సంప్షన్ అండ్ కోహోస్ట్. సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలి అంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలా, ఎవరో ఒకరికొకరు సప్లై చేసి ఉండాలా. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే, ఏమీ లేదు అక్కడ మత్తు పదార్థాలు అని చెప్తుంటే ఎట్లా పెడతారండి ఈ రకమైన కేసు? అంటే పైనుంచి ఆదేశాలు వస్తే ఉదయం ఎక్సైజ్ కేసు, సాయంత్రానికి తారుమారైపోయి ఇష్టం వచ్చినట్టు మారిపోతుందా? కన్సంప్షన్ అన్నారు, అక్కడ మొత్తం 14 మందిని టెస్ట్ చేస్తే 13 మందికి నెగిటివ్ వస్తుంది, ఒకరికి పాజిటివ్ వస్తుంది. ఆయన ఎక్కడ తీసుకున్నాడో దాన్ని పరిశోధించండి, ఆయనను అడగండి, సోదాలు చేయండి. ఆయన ఎక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారా, ఇంకెక్కడ తీసుకున్నారు చెప్పాలి కదా. అక్కడ కనీసం 1 మిల్లీగ్రామ్ అనే మనకు దొరికిందా మీకు మత్తు పదార్థం? ఏ రకంగా బదనాం చేస్తారండి? కోహోస్ట్ ఇది ఇంకో సెక్షన్. అసలు హోస్టింగ్ లేకపోతే కోహోస్టింగ్ ఎక్కడిది? ఈ రకంగా దయచేసి నేను కోరేది ఏమంటే, నన్ను ఎదుర్కోలేక, మా పార్టీని ఎదుర్కోలేక, మా గొంతు నొక్కడానికి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి, మా చేతుల్లో అధికారం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు వాడతామని రేవంత్ రెడ్డి అనుకుంటే నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, సావుకు తెగించి వచ్చిన వాళ్ళం, వెనకకి తగ్గం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటాం, తప్పకుండా మీ ఎంబడ పడుతూనే ఉంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.